శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అధికార పార్టీకి కొందరు అధికారులు అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న రెవెన్యూ, పోలీస్, వాలంటీర్లు, మున్సిపల్ అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల టీడీపీ కూటమి విజయం ఖాయమని, అధికారులు నిబంధనలకు అనుగుణంగా నిష్పక్షపాతంగా పనిచేయాలని, లేకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీరియస్ వార్నింగ్ టు వాలంటీర్స్, దయచేసి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయొద్దండి. నీకు నచ్చినోడికి ఇప్పుడు ఓటేసుకో, జగన్మోహన్ రెడ్డికి నచ్చితే జగన్మోహన్ రెడ్డికి ఓటేసుకో, తెలుగుదేశం పార్టీ నచ్చి చంద్రబాబు నచ్చితే చంద్రబాబు నాయుడికి ఓటేసుకో. అంతేగాని ఈ టైంలో వాళ్ళ డేటా నీ దగ్గర ఉంది కాబట్టి వెళ్ళి అడగడం అనేది అది కరెక్ట్ కాదని చెప్పారు. అలానే వాలంటీర్స్ కూడా ఎక్కడన్నా పార్టిసిపేట్ చేస్తే, నిన్న పవితారెడ్డి గారు పోయినప్పుడు వాలంటీర్స్ పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ గురించి మేము పెట్టాం ఈసీకి, డెఫినెట్గా సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది వాళ్ళ మీద. అలానే ఎక్కడన్నా వాలంటీర్స్ చేస్తే మాత్రం సస్పెండ్ చేయిస్తాం, ఫ్యూచర్ కూడా ఉండదు. ఫ్యూచర్లో కూడా వాలంటరీగా అతను కొనసాగేదానికి వీలు ఉండదు, క్లారిటీ చెప్తున్నాను. మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాళహస్తిలో ఎవరు గెలుస్తున్నారో, క్లారిటీగా చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేను మీ ప్రెస్ మీట్ల ద్వారా అడుగుతున్నా, ఆర్ఓ రిటైనింగ్ ఆఫీసర్ ఈజ్ నన్ అదర్ దెన్ ఆర్డిఓ. ఆర్డిఓ గారు ఇవన్నీ జరుగుతుంటే ఏం చేస్తున్నారు, ఎందుకు ఎంఆర్ఓల మీద యాక్షన్ తీసుకోవట్లేదు? నేను పర్సనల్గా ఆయనకి మెసేజ్ పెట్టిన మెసేజ్ కూడా ఉన్నాయి, మీకు షేర్ చేస్తాను. ఆయన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటా అన్నాడు, కానీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్గా ఆర్డీఓ మీద చర్యలు తీసుకోవాలా? ఎవడైతే ఈ నడుగు ఈ కడప వాళ్ళు తెచ్చి పెట్టుకున్నాడో, ఆర్డీఓ కడప, ఎంఆర్ఓలు కడప, విఆర్ఓలు కడప, వీళ్ళందరినీ పెట్టుకొని ఒక మాఫియాలాగా తయారు చేసి రేపు పొద్దున వచ్చే ఎలక్షన్స్లో వీళ్ళని వాడుకొని గెలుద్దామనే ప్లాన్లో ఉన్నాడు మధు. కాబట్టి మేము కూడా ఈసీ కంప్లైంట్ ఇచ్చినాం, పలుమార్లు ఆర్డీఓ గారికి ఫోన్ చేసినా ఆయన రెస్పాండ్, ప్రెస్కి వచ్చి చెప్పే అవసరం నాకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.